నా లవర్ ని కలుసుకోవడానికి వచ్చాను. నేను రియలైజ్ అయ్యి సారీ చెప్పి కలుద్దాం అనుకున్నాను. ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. లల్లి నువ్వా? ఏంటి సడన్ సర్ప్రైజ్? హలో. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావ్? నేను నీ నీడని. నువ్వెక్కడున్నా నీ వెనకే నేనుంటాను. ఇదే నా నీ ప్రేమ? మెల్లమెల్లగా నీ మీద ప్రేమ తగ్గిపోతుంది నాకు. ఇంత చిన్న పందంలో గెలవలేకపోతున్నావు. రేపు లైఫ్లో ఏం గెలుస్తావు? త్వరగా నేనెవరో తెలుసుకో, లేదంటే చెప్పు. నేనెవరో నేనే చెప్పేస్తాను. అక్కర్లేదు, నేనే కనుక్కుంటాను. ఎప్పుడు చెప్పే డైలాగేగా, చూద్దాం. ఆల్ ది బెస్ట్, బాయ్. అమ్మాయికి ఈ నెంబర్ ఎలా తెలిసింది? కాఫీ. థ్యాంక్ యూ. నీ ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు కదా, పద వెళ్దాం. ఓకే. ఏంట్రా ఏకపాత్ర అభినయం చేస్తున్నావు? నెంబర్ ఎలా తెలుసుంటుందిరా? ఎవరికిరా? లలితకిరా. లలితకి ఈ నెంబర్ తెలియడం ఏంట్రా? అదే కదా అర్థం కాంది. అసలు ఈ నెంబర్ ఎలా తెలుసుందంటావు? ఎలా తెలుసుంటుందబ్బా, అసలు ఎలా తెలుసుకుంది? ఏమైంది ఇడికి? ఆ రాక్షసి మళ్ళీ గుర్తొచ్చిందేమో. ఆ మహాతల్లి ఎవరో గాని వీడిని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసేదాకా వదిలేలేదు. ఈ ల్యాండ్ లైన్ నెంబర్ ఆ అమ్మాయి ఎలా తెలుసుకుంది? అసలు ఏం అర్థం కావడం లేదే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అశోక్ ల్యాండ్ లైన్ కి ఎలా కాల్ చేసింది? ఓకే అశోక్, నేను ఇంక బయలుదేరుతాను. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా? ఇంకా నయం ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పలేదు. నాకు అభ్యంతరం లేదు. మీకు అభ్యంతరం ఉండదు. మా వార్డెన్ మీ అడ్రస్ వెతుక్కొని మరీ వస్తుంది. అమ్మో ఆవిడ ఎందుకంత భయం? లోపల కల్పనారే అనుకుంటూనే పైకి ఐశ్వర్యరే అంటూ మాట్లాడాలి. అమ్మాయిని చూస్తుంటే లక్ష్మీదేవి నట్టింట్లో నిలబడినట్లేదు. అవునయ్య గారు చల్లగా ఉందమ్మా. ఎలా ఉన్నా అమ్మా? బాగున్నాను అంకుల్. వచ్చేంతసేపు అయింది నువ్వు? ఇంతకు ముందే వచ్చాను అంకుల్. ఎరా, అమ్మాయి వచ్చింది, మరి భోజనానికి ఏర్పాట్లు చేయమని చెప్పావా? అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేయించు. అయ్యో లేదంకుల్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అదేంటమ్మా, ఇప్పుడే రావటం అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి? లేదంకుల్, కొంచెం అర్జెంట్ పనుంది, మళ్ళీ వస్తానుగా. నేను ఉండమంటుంటే వెళ్ళాలి వెళ్ళాలి అంటుంది నాన్నగారు. సర్లే, అమ్మాయికి ఏం పనిందో ఏమో, వెళ్ళి దించేసిరా పో. లేదంకుల్, నేను నా స్కూటీలో వెళ్తాను. ఉంటాను అంకుల్. జాగ్రత్త అమ్మా. బాయ్ అశోక్. బాయ్. ఎరా, ముహూర్తం ఎప్పుడు పెట్టించుకుంటావు? ముహూర్తం ఏంటి నాన్నగారు? పెళ్లి ముహూర్తం రా, నీ పెళ్లి ముహూర్తం. అప్పుడే పెళ్ళి అంటే నాన్నగారు? అప్పుడే అంటే? అంటే మీ ఇద్దరు ఇంకా స్నేహం దగ్గరే ఉన్నాం. నేను తను ప్రేమిస్తున్న విషయం ఇంకా తనకు చెప్పలేదు. తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ప్రేమికులకు మాటలు తక్కువ ఉంటాయిరా, మౌనమే ఎక్కువగా మాట్లాడుతుంది.
ఇంత దూరం అమ్మాయి వచ్చింది అంటే నీ మీద అభిమానం లేకుండానే వచ్చిందంటావా? మాటలతో కొన్నే చెప్పగలం, మౌనంతో చాలా చెప్పగలం. అందున ఆడపిల్లలు ఇలాంటి విషయాల్ని మాటలతో చెప్పలేరు. నువ్వే అర్థం చేసుకోవాలి. తనకి నేనంటే ఇష్టమని నాకు తెలుసు. ఆ ఇష్టాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకే ముహూర్తాల గురించి మాట్లాడుకుంటే బెటర్ కదా నాన్నగారు. అది నిజమేలే. త్వరగా శుభవార్త ఏదో చెప్పు. పెళ్ళంటే చిన్న విషయం కాదు, మా పనులు మాకుంటాయి కదా. అవును బాబు, నీ పెళ్లికి పందిరేయాలంటే వారం రోజులు పడుతుంది. చుట్టుపక్కల ఊళ్ళలో జనాన్ని పిలవడానికి 10 రోజులు పడుతుంది. వంటోళ్ళు వాళ్ళు వీళ్ళు అబ్బో 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 చాలా పనులుంటాయి బాబు. దొరగారు ఆ అబ్బాయి గారు సిగ్గుపడుతున్నారండి. నువ్వు సిగ్గుపట్టం కదరా, పెళ్లి పీటల మీద నా కోడలు సిగ్గుపట్టం నేను చూడాలి. త్వరగా ఏర్పాటు చూడు. శివయ్య అయ్యా రా వెళ్దాం. ఎలా తెలిసింది? తెలియడానికి ఛాన్స్ లేదే. ఎలా తెలిసిందబ్బా? అన్నయ్య, అమ్మ నీకోసం అదిరిపోయే కూర చేసింది తెలుసా? పుట్టగొడుగుల పులుసు, నీ ఫేవరెట్. అసలు ఆ నెంబర్ ఎలా తెలిసిందంటావు? ఏ నంబర్ అన్నయ్య? అదే, ఆ నంబర్ ఎలా తెలిసింది? అన్నయ్య, నేను చెప్పేదేంటి, నువ్వు అడిగేదేంటి? అసలు ఆ నెంబర్ ఎలా తెలిసింది? ఎలా తెలిసిందబ్బా? నేను స్విచ్ ఆఫ్ చేస్తే ఈ నంబర్ ఎలా తెలిసింది? ఎలా తెలుసుకుంది? ఏంటమ్మా ఇలా నీళ్ళు పోసావు? మరేంటి, ఇందాకటి నుంచి ఏం అడిగినా వినకుండా ఆ నెంబర్ ఎలా తెలిసింది, ఆ నెంబర్ ఎలా తెలిసింది అంటున్నావు? అవునమ్మా, తను మనల్ని ఆట పట్టిస్తుందని ఫోన్ ఆఫ్ చేశామా? నేను అశోక్ దగ్గరుంటే అక్కడ ల్యాండ్లైన్ కి ఫోన్ చేసింది. అశోక్ అన్నయ్య వాళ్ళ ల్యాండ్లైన్ కా? ఆ నెంబర్ ఎలా తెలిసింది అన్నయ్య? అదే కదమ్మా అర్థం కాంది. అయినా అశోక్ అన్నయ్య దగ్గర ఆ టైంకి నువ్వున్నట్టు ఎలా తెలుసు? కొంప తీసి వదినా జంతర్ మంతర్ జాదు బ్యాచ్ కాదు కదా. తన్ను ఏడిపిద్దామని మనం ఫోన్ ఆఫ్ చేయడం ఏంటి? తను అశోక్ ఇంటి నెంబర్ కి ఫోన్ చేయడం ఏంటి? ఇంతకీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందంటావు? మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ ప్రశ్నకి మాత్రం ఆన్సర్ దొరకదనయ్యా. ఏంటోనమ్మా, ఆ మనిషిని చూడకముందే ఇంత కన్ఫ్యూషన్ ఇంత టెన్షన్ పెడుతుందంటే ఇంకా కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇంకెంత ఆడిస్తుందో. ఊరుకో అన్నయ్య, నువ్వు భయపడేంత ఏం జరగదు గాని వదిన చాలా తెలివైందని మాత్రం అర్థమవుతుంది, అందులో డౌట్ లేదు. రావాలి 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 అయ్యా, మీరు ఇచ్చిన సరికి ఇది ఉంచండి, మిగతాది సరే సరే నేను మళ్ళీ కలుగుతున్నాయా. సరే పద 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 పద. శివయ్యా ఇటు వచ్చావు? ఎక్కడికా మోటు, చెత్త చెదారు ఉంటే ఎత్తి పంపించేస్తున్నాను. చెత్తకు కూడా డబ్బులు ఇస్తున్నారా?
నిన్ను నమ్మి దొరగారు వ్యాపారాలు చూసుకోమని చెప్తే నువ్వు చేసే పని ఇదా. దొరగారికి ద్రోహం చేస్తావా? ఏదో చిల్లర ఖర్చులకి నాలుగు మూటలు అమ్మితే నాలుగు లారీలమైనట్టు మాట్లాడతాయో శివయ్య. ఈరోజు నాలుగు మూటలే, ఇలా ప్రతిరోజు ఎన్ని మూటలు అమ్ముతున్నావు? దొరగారికి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందయ్యా? నేనేదో తినేస్తున్నానే గాని ఏడుపు. పిల్లలు గలవాడివి, నాతో కలుస్తావా చెప్పు. చెరు పది రూపాయలు పంచుకుందా? ఓయ్, నువ్వు తప్పు చేసింది చాలక నన్ను కూడా తప్పుడని చేయాలనుకుంటున్నావా? ఉండు, దొరగారితో చెప్పి నీ సంగతి తెలుస్తాను. శివయ్య, ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో. ఏదో పిల్లల కోసం పది రూపాయలు వెనకేసుకుందామని గడ్డి తిన్నాను. దొరగారికి చెప్పి నన్ను నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకయ్యా బాబు. అంత భయం ఉన్నవాడు ఇదేం పనయ్యా? దొరగారు నీకు ఏం తక్కువ చేశారని? ఆయనకు ద్రోహం చేయడం అంటే దేవుడికి ద్రోహం చేసినట్లే. నువ్వు బాగుపడతావా అసలు? కూతురు పెళ్ళిడుకొచ్చింది, చీటికి మాటికి ఆయన్నే అడుగుతావని ఏదో కక్కుర్తి పడ్డాను. మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి బుద్ధి తక్కువ పని చేయను. ఏమయ్యా, అడగకుండానే అన్నీ ఇస్తాడు కదా, అడిగితే మాత్రం కాదంటాడా? చూడు, ఈరోజు నీ పిల్లల ముఖం చూసి వదిలిపెడుతున్నా, మళ్ళీ ఇలాంటి పనులు చేసినట్లు తెలిసిందా? ఈసారి మాత్రం ఊరుకోను. బుద్ధి బుద్ధుంటే ఇలాంటి పని మళ్ళీ చేస్తానా? ఇంకెప్పుడూ ఇటువంటి పని చేయను శివయ్యా. ఏం మనుషులయ్యా మీరైనా, మీలాంటి వాడ వలనే కదా నమ్మకం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. మమ్మీ ఏంటలా ఉన్నారు? ఏం లేదు లల్లి, డాడీ ఇక్కడ ఒక ఎస్టేట్ కొందాం అనుకుంటున్నారు. పొల్లాచి దగ్గర ఒక మంచి ఎస్టేట్ ఉందని చెప్పారమ్మ. పొల్లాచి దగ్గర? అవును, ఎస్టేట్ చాలా బాగుంది, మా ఇద్దరికి నచ్చింది. మరి నచ్చినప్పుడు ఇంక ప్రాబ్లమే ఉంది మమ్మీ? ఆ ఎస్టేట్ నమ్మటం ఆ ఓనర్కి ఇష్టం లేదట. కొండ ప్రాంతంలో చాలా బాగుందమ్మా, అది రేటు కొంచెం ఎక్కువైనా తీసుకుందాం అనుకున్నాను. మరి అమ్మడానికి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం? ఆ ఓనర్కి అలాంటి ఎస్టేట్లు చాలా ఉన్నాయట, మాకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడట. నాకు మీ డాడీకి చాలా బాగా నచ్చింది. వాళ్ళు అమ్మితే నీ పేరు మీద కొనాలనుకుంటున్నారు మీ డాడీ. ఆయన ఎవరో గాని అమ్మనంటే అమ్మనంటున్నారు. దాని ఓనర్ ఎవరు డాడీ? ఎవరో దొరగారటమ్మా. ఆయన ఎవరో గాని ఆయనకి చాలా ఆస్తులున్నాయట. ఈ ఏరియాలో చాలా మంచి పేరు కూడా ఉందట. దొరగారా? ఆయన నాకు బాగా తెలుసు డాడీ. నీకు తెలుసా, ఆ మధ్య ఒక పెద్ద ఆయన్ని కొంతమంది కిరీటం కోసం చంపబోతుంటే కాపాడాను అని చెప్పానే, ఆయనే డాడీ దొరగారంటే. అలాగా, నీకెలాగూ తెలుసు కాబట్టి నువ్వు ఒకసారి అడిగి చూడొచ్చు కదమ్మా. అర్చన, చిన్నపిల్ల తను అడగటం ఏంటి? పరిచయం ఉంది కదా అని అడిగేస్తే ఆయన ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు డాడీ, వాళ్ళ అబ్బాయి అశోక్ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఉండండి, ఇప్పుడే మాట్లాడతాను. హలో అంకుల్, నేను లల్లిని. అమ్మా నువ్వా? ఏంటమ్మా ఎప్పుడు లేనిది నాకు ఫోన్ చేసావు? మీతో ఒక విషయం మాట్లాడదామని. అలాగా, ఏంటమ్మా అది? మీ ఎస్టేట్ ఒకటి అమ్ముతారా అని ఒకరు అడిగారు కదా? అవునమ్మా అడిగారు, కానీ మనకు అమ్ముకోవాల్సిన అవసరం ఏముందని అమ్మే ఉద్దేశం లేదని చెప్పాను. ఆ అడిగింది ఎవరో కాదు అంకుల్, మా డాడీనే. అవునా?
మా మమ్మీ డాడీకి ఆ ఎస్టేట్ బాగా నచ్చిందంట. బ్రోకర్ వచ్చి చెప్తే నేను ఎవరు అనుకున్నానమ్మా, మీ అమ్మ నాన్ననా? మనలో మనకి కొనటాలు అమ్మటాలు ఎందుకమ్మా? అంతగా నచ్చిందంటే అలాగే తీసుకోండి. నిజంగానా అంకుల్? నిజంగానేనమ్మా. మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడే గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అలా అయితే ఓ పని చేయండి, నేను ఇప్పుడు ఎస్టేట్ దగ్గరికే వెళ్తున్నాను. వీలైతే మీ నాన్నగారు వాళ్ళని తీసుకుని ఎస్టేట్ దగ్గరికి వచ్చేయండి అమ్మా, అక్కడ మాట్లాడుకుందాం. అలాగే అంకిల్, వెంటనే బయలుదేరుతాం. మంచిదమ్మా. ఏమన్నారమ్మా? మీ పేరెంట్స్ అని తెలీదు, అంతగా నచ్చితే అలాగే తీసేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఆ ఎస్టేట్ దగ్గరికి వెళ్తున్నారంట, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు. పదండి, త్వరగా వెళ్దాం. మొత్తానికి మీ నాన్నగారి కోరిక నీ ద్వారా తీరబోతోందన్నమాట. అందుకే ఏ పరిచయాన్ని మనం అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. ఆయన ఓకే అయిన తర్వాత మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. వెళ్దాం పదండి. మీరు లల్లీ పేరెంట్స్ అని నాకు తెలియదు కదా. మా లల్లీకి మీరు తెలుసని నాకు ఇందాకే తెలిసింది. ఏంటి అంత సాహసం చేసి నన్ను కాపాడిన విషయం మీకు చెప్పలేదా? చెప్పింది, కానీ అంత గొడవ జరిగిందని మాత్రం చెప్పలేదు. అలాగా. శివయ్య, మంచి లేత కొబ్బరి బండలు పట్రా. అలాగేనయ్యా. నిజంగా ఆ రోజు మీ అమ్మాయి లేకపోతే ఈరోజు మీ ముందు ఇలా ఉండగలిగేవాడే కాదు. అబ్బా, దాందే ఉందిలేండి అంకుల్. ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? చేసిన సాయం మర్చిపోవటం నీ గొప్పతనం, గుర్తుంచుకోవటం నా ధర్మం అమ్మా. సరే, ఎస్టేట్ గురించి అడిగారని చెప్పారు. అవునండి, మా ఇద్దరికీ ఎస్టేట్ బాగా నచ్చింది. మీరు ఎంత అనుకుంటున్నారో ఏంటో చెప్తే. ఎంతేమిటి? అదే, ఎలాగూ మా లల్లి మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పే రేటుకి నేను ఎదురు చెప్పలేను. మీరు ఎంత కమ్మాలనుకుంటున్నారో చెప్పండి. అమ్మటమా? అమ్మటాలు కొనటాలు బయట వాళ్ళతో, మన మధ్యమిటండి. మీకు నచ్చింది కదా, తీసుకోండి. అయ్యో, అదేంటండి, అలా ఎలా తీసుకుంటా? తప్పేముందమ్మా, మీరు ఈరోజు పరిచయం అయి ఉండొచ్చు, కానీ మీ లల్లి మా కుటుంబంలో ఒక అమ్మాయి అనుకున్నాను. నా ప్రాణం కాపాడిన దేవతకి నేనిచ్చే కానుకనుకోండి. అలా వద్దండి, చేసిన సాయానికి ప్రతిఫలం తీసుకున్నట్టు అవుతుంది. నేనలా అనుకోవట్లేదు. మీకెందుకు, మీరు తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ ఎస్టేటు మీది. అలా అయితే మేము మరొక ఎస్టేట్ చూసుకుంటాంలేండి. అదేమిటమ్మా, నచ్చిందని చెప్పి మరొకటి తీసుకుంటానంటారేంటి? మీరిలా ఉచితంగా ఇస్తే మాత్రం మాకొద్దండి. మీ అంతటి వాళ్ళు మా అమ్మాయిని మీ కుటుంబంలో ఒకదానిగా భావిస్తున్నారు, అందుకు చాలా సంతోషం. మీ అభిమానాన్ని ఇలా ఉపయోగించుకున్నాం అన్నట్టుంటుంది. అందుకే ఉచితంగా వద్దండి, మీరనుకున్న రేటుకే ఇవ్వండి. ఏమ్మా లల్లి, మన మధ్య ఈ అమ్మకాలేంటమ్మా? డాడీ వాళ్ళు చెప్పేది కరెక్టే కదా అంకుల్. ఎంతైనా తండ్రికి తగ్గ కూతురువి. చూడండి, మీ దగ్గర డబ్బులు తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎంతైనా మనం మనం ఒకటి అయిన వాళ్ళ మధ్య అభిమానం ఉండాలి, కానీ డబ్బు ఉండకూడదు. నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, తీసుకోండి. మీ అభిమానానికి సంతోషం, ఆ అభిమానం చిరకాలం ఉండాలి.
దానికి దీనికి సంబంధం లేదు. మీరు డబ్బులు తీసుకుంటాను అంటేనే మేము ఎస్టేట్ తీసుకుంటాం, లేదంటే బయలుదేరతాం. అది కాదండి. ప్లీజ్ అంకుల్, ఎంతో కొంత మీకు నచ్చిన రేట్ చెప్పండి, లేకపోతే ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. నేను ఇంతకాలంగా ప్రేమిస్తుంది, నా మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాక అల్లాడుతుంది. ఎవరి గురించో కాదు, ఆ అమ్మాయి నువ్వే.